ఈ బీజేపీ నేతలు మేము రాష్ట్రానికి చాలా ఇచ్చాము అంటూ లెక్కలు చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వారి ప్రచారాన్ని మొదలు పెట్టారు, కానీ మీరేమో ఏమి ఇవ్వడం లేదని అంటున్నారు. కాదండి, మేము కూడా ఏమి ఇవ్వలేదని చెప్పలేదు. 12,500 కోట్లు ఇచ్చారు, అది ఏమో సరిపోదని చెప్తున్నాం. ఇప్పుడు రాజధానికి 30,000 ఎకరాలు ఇచ్చారు, రైతులు ఇచ్చారు. అదే ల్యాండ్ ఎకరం 2 కోట్లైనా 60,000 కోట్లు అవుతుంది. అంటే 100,000 కోట్లు కావాలి, 200,000 కోట్లు ఇచ్చాము సరిపెట్టుకున్నాం చెప్తున్నాం. అలాగే విశాఖపట్నం రైల్వే దాని మాస్టర్ ప్లాన్ కి 3,500 కోట్లు మాత్రమే అప్రూవ్డ్, దాంట్లో 2,500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాము, ఇక 1,000 కోట్లు మాత్రమే అని వాళ్ళు చెప్పారు. అది కరెక్ట్ కాదు. 3,500 కోట్లు ఎక్కడ అవుతుందండి? రాజధాని అవుతుందా? హైదరాబాద్ లాంటి రాజధాని 60 ఏళ్ళు తెలుగు వారందరూ కష్టపడి నిర్మించుకున్నాం. అది రాజధాని అంటే మొత్తం నగరం కాదు, ప్రధానమైన భవనం. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అయినా కూడా ఈ రోజున రేట్లు పెరిగిన రేట్లు ఎక్కడ అవుతుంది అది? అదే కాదు, లోటు బడ్జెట్ 6,000 కోట్లు కాకే చెప్పింది, అది 4,000 కోట్లు ఇచ్చారు. అలాగే బుందేల్గఢ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పారు. బుందేల్గఢ్ ఉన్న రాష్ట్రం అంతా, ఆ రాష్ట్ర జనాభా అంతా, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అంతా వాళ్ళకి 7,000 కోట్లు ఇచ్చారు. మాకెంత ఇచ్చారు? 1,000 కోట్లు ఇచ్చారు. ఇది అంటే ఎక్కడ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది? ఇవ్వటం అంటే ఏదో ఎంగిరి బతులు ఎదుర్చడం కాదు కదా. రైల్వే జోన్ ఉంది, రైల్వే జోన్ ఏమి విశాఖపట్నం డివిజను దేశంలో అత్యంత ఆదాయం వచ్చే డివిజను, దానికి ఖర్చు డబ్బులతో పనేం లేదు. అది ఎందుకు ఇవ్వట్లేదు? ఒరిస్సా ప్రాబ్లం అంటారు. ప్రత్యేక హోదా అడిగితేనేమో బీహారును జార్ఖండ్ ప్రాబ్లం అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మేము పన్నులు కట్టట్లేదా? ఇది దేశ అభివృద్ధిలో మనకి కీలక పాత్ర పోషించట్లేదా? రక్షణ శాఖ నిధులు అడుగుతున్నామంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జాతీయ జెండా ఉంది కదా, దాని రూపశిల్పి వెంగళ వెంకయ్య తెలుగువాడు. దేశం కోసం ఎంతోమంది తెలుగు నేల నుంచి, తెలుగు గడ్డ మీద నుంచి మరి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఈ రోజున దేశభక్తిలో కానీ, దేశ అభివృద్ధిలో కానీ, కష్టపడే తత్వంలో కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగు వారు ఎవరు తీసుకోరు. ఈ రోజున మేము అడుగుతున్నాం న్యాయంగా, చట్టంలో ఏం పెట్టారు అయ్యో అని అడుగుతున్నాం, కానీ ఎగస్ట్రా మేము అడగట్లేదు, ఫేవరం అడగట్లేదు. దయచేసి ఇప్పుడుగానే సార్ దుష్ప్రచారం మానుకుని బీజేపీ వారు, ఇది బీజేపీ వర్సెస్ టీడీపీ కాదండి, ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సినటువంటి బాధ్యత, దాన్ని మేము అడుగుతున్నాం. మాకు బీజేపీ మిత్రపక్షం ఉండదు, మేమేమి వాళ్ళ మీద మాకు కోపం లేదు, మాకు వాళ్ళ మీద కోపం ఉండాల్సిన అవసరం లేదు. అది ప్లస్ రాజకీయం అంటారు, రాజకీయం దీనికి ఏమొస్తుంది? లబ్ధి మా చంద్రబాబు గారు కేంద్రం వస్తానన్నారా, ఆయన ప్రధానమంత్రి అవుతారంటారా, లేదా మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి అవుతారా? కాబట్టి మేము అనేది ఏంటంటే ఇక్కడ మాకు రాజకీయం కానీ వ్యక్తిగతంగా కానీ మాకేమి మనస్పర్ధలు బీజేపీతో కానీ బీజేపీ అధిష్టానంతో కానీ, రాష్ట్రానికి ఆ రోజు పార్లమెంట్ సాక్షి ఎంజాయం జరిగింది, న్యాయం చేయమని అడుగుతున్నాం. మళ్ళీ మంత్రులు బయటకు వచ్చేసారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం, అవిశ్వాసం పెట్టాం. మీకు మెజార్టీ ఉంది, చర్చకు అనుమతించండి, డిస్కస్ చేద్దాం. పార్లమెంట్ ఓపెన్ ఉంది, సోషల్ మీడియా ఎందుకు? పార్లమెంట్ ఉంది కదా వేదిక, మనం డిస్కస్ చేద్దాం. మా వర్షం మీరు చెప్తాం, మీ వర్షం మీరు చెప్పండి, అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం చర్చకి వచ్చే వరకు కూడా మా ఆందోళన కొనసాగిస్తాం, రాజ్యాలను పోరాటం చేస్తాం, తెలియజేస్తాం. సో ఇది బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఏదో లోక్సభ లేదా రాజ్యసభ పార్లమెంట్ ఉభయ సభల సాక్షిగా తామేం ఇచ్చారో తామేం చేశారో చెప్పవచ్చు కదా, ఎందుకు అవిశ్వాస తీర్మానం యాక్సెప్ట్ చేయకుండా ఈ దాటవేత్త ధోరణి అవలంబిస్తున్నారని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కడియార్ టీవీ 9 న్యూఢిల్లీ.